అధ్యక్ష ముచ్చే చౌదరి గారు చాలా చరిత్ర చెప్పారు అధ్యక్ష. 40లో స్టార్ట్ అయింది, తర్వాత అయింది, తర్వాత 2005లో రాజశేఖర్ రెడ్డి గారు, తర్వాత మొత్తం చెప్పారు అధ్యక్ష. కానీ ఇంతసేపు పోలవరం దాని గురించి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు, లైఫ్ లైన్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష అది. కానీ రాజశేఖర రెడ్డి గారి కన్నా ముందు 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం దాని మీద ఒక అడుగు కూడా ముందుకేయలేదు, దాని గురించి వీళ్ళు మాట్లాడుతున్నారంటేనే సిగ్గుగా ఉంది అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి అధ్యక్ష ఆయన, తర్వాత రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు, తర్వాత దానికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా తీసుకొచ్చారు, అంత కూడా జరిగింది అధ్యక్ష. తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు అధ్యక్ష, దయచేసి మాట్లాడండి. తర్వాత ఇంకో మాట కూడా అన్నారు అధ్యక్ష, నెల్లూరు స్వామ్యులు దొబ్బేశాడు అన్నాడు. అది నాకు తెలుసు అధ్యక్ష, బేసిక్గా దొబ్బేశారంటే దొంగతనం చేశారంటే, కానీ అది భూతేం కాదు అధ్యక్ష. కానీ మన బుచ్చందని చూస్తుంటే, బుచ్చే చౌదరి గారిని చూస్తుంటే అధ్యక్ష, నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది అధ్యక్ష అన్న 60-70 ఉంటుంది అన్న, కరెక్ట్ మీ ఫర్ రాంగ్, కరెక్ట్ మీ ఫర్ రాంగ్ అన్నాడు. ఉన్నాయి 70 ఉంటుంది అధ్యక్ష, 70 సంవత్సరాల వయసులో నేనే అనలేదు ఆయన చెప్పిన సేపు ఒక్క ఇంటరప్షన్ చెప్పిండో ఓపిక్ గా ఇన్నా చెప్పండి సార్. ఆయన చెప్పినంత ఆయన చెప్పినంత సేపు ఓపిక్ గా ఉన్న ఒక్క మాట కూడా నేను మాట్లాడను. నేను చెప్పిన ఇన్నింగ్ సార్ 70 సంవత్సరాలు ఉంటాయేమో, మేబీ కరెక్ట్ ప్లస్ సార్. ఇది ఈ వయసులో ఇంత గట్టిగా మాట్లాడుతున్నా అంటే అధ్యక్ష, 25 సంవత్సరాల క్రితం నాకు తెలిసి 96 మేబీ నేను 16 ఉంటాను. పాపం చంద్రబాబు నాయుడు గారు ఒక రేంజ్ లో భాష మాట్లాడినట్టున్నావు కదన్నా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఇంకా సౌమ్య అన్న ప్రదేశ ప్రాంతం. నువ్వు మాట్లాడిన భాష నేను మాట్లాడిన దొబ్బేసిన దాంతో పోలిస్తే చాలా హైలైట్స్ ఉన్నాయి. తీసుకొస్తా కాబట్టి దాని గురించి ఇంకా ఆయన నువ్వు ఇంకా ఎట్టా ఆ వెనక కూర్చోన్నావో ఆ భగవంతుడికి నీకే తెలియాల, ఆ భాష మాట్లాడి, దట్ షోస్ యువర్ క్యారెక్టర్, అంతే. తర్వాత అడిగారు ఇచ్చారు వస్తున్నారు. ఇందాక తమరు లేరు, క్వశ్చన్ పూర్తిగా డీటెయిల్లోకి వెళ్లకుండానే నాకు కైట్ చేశారు. సరే, మంత్రి గారు నా వయసు గురించి చెప్పారు, నాకు 74 నడుస్తున్నాయి తమ్ముడు, నీకంటే హుషారుగానే ఉంటాను, అదేం ప్రాబ్లం లేదు. 38 సంవత్సరాల్లో నేనేం మాట పడలేదు, మడం తిప్పలేదు, ఇప్పుడు కూడా మడం తిప్పను. ఇవాళ మీరు పిల్లు మొక్కలేశారు అధ్యక్ష. మంత్రి గారికి నేను కోరుతున్నా, తమరు గత ఈ శాసనసభ సమావేశంలో మాట్లాడిన దానికి భిన్నంగా ఇవాళ పిల్లు మొక్కలేశారు. మీకు తెలియదా మంత్రిగా, మీకు తెలియదా రిహాబిలేషన్ ఉంటుందని, దానికి భూమి సేకరణ చెయ్యాలని, దానికి ఎంత ఖర్చు అవుతుందో తెలియదా? ఏదైతే కేంద్ర జనసంఘం అనుమతితోటే కదా ధరలన్నీ కూడా నిర్ణయం అయింది. గడ్కరీ గారు, ఆ కేంద్ర జల మంత్రి గారు, ఆయన చెప్పింది టెండర్లు రద్దు చేయొద్దని, దాని 6C కింద మన మార్చి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చి పనులు చేయించమని చెప్పారా లేదా, అది మీ దృష్టిలో ఉందా? అలాగే హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.